యుఎస్ నుండి ప్రశ్న పంపించారు అయ్య గారు. వారి ప్రశ్న ఏంటంటే, ఐ ఆమ్ ఏ బోర్న్ అగైన్ స్పిరిట్ ఫిల్ టర్మ్స్ స్పీకింగ్ ఇన్ క్రిస్టియన్. వారి ప్రశ్న ఏంటంటే, స్పీకింగ్ ఇన్ టర్మ్స్ వెన్ నాట్ ఇన్ ద చర్చ్ ఈస్ జస్టిఫైడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ 1 Corinthians 14:2, బట్ హౌ డస్ బైబిల్ జస్టిఫై స్పీకింగ్ ఇన్ టర్మ్స్ వితౌట్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద చర్చ్ అండ్ కాంగ్రిగేషన్? ఇప్పుడు స్పీకింగ్ ఇన్ టంగ్స్ వెన్ దేర్ ఈజ్ నో ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వర్త్లెస్ ఆర్ ఫ్రూట్లెస్ ఆర్ యూజ్లెస్ ఫర్ ద లిసనర్. వినే వాళ్ళకి అదేమి లాభము కలిగించదు, కానీ మాట్లాడేవాడు మేలు పొందుతాడు. వాడు ఎక్కడైనా ఇంటర్ప్రిటేషన్ ఉన్నా లేకపోయినా మాట్లాడేవాడైతే మేలు పొందుతాడు. ఆ బ్రదర్ సునీల్ గారికి బైబిల్ బాగా తెలిసినట్టే ఉంది. ఆయన ఆల్రెడీ కొటేషన్ ఇచ్చారు, 1 Corinthians 14:2 అని సునీల్ గారు చెప్పారు. కనుక అక్కడే ఉన్నది ఏంటంటే, మనుషుడెవడును గ్రహింపడు, 14:3 మనుషుడెవడును గ్రహింపడు, 14:2 మనుషుడెవడును గ్రహింపడు, కానీ వాడు భాష మాట్లాడేవాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. 4 భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకున్నాడు. అది ఇంటర్ప్రిటేషన్ ఉన్నా లేకపోయినా వీడికైతే వీడికి వచ్చే క్షేమాభివృద్ధి వస్తూనే ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ ఎందుకు? వినేవాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు. ఇంటర్ప్రిటేషన్ లేదు, అర్థం చెప్పేవాడు లేకపోతే వినేవాళ్ళకి అర్థం కాదు, వాడు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటారు అని 11 మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడడానికి నేను పరదేశినిగా ఉందును. మరి అలాగే 23 సంఘమంతా కూడి ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందిన వారైనను అవిశ్వాసులైన లోపలికి వచ్చినప్పుడు మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందరు కదా అన్నాడు. కనుక ఏంటంటే, నేను అన్య భాషలు మాట్లాడుతున్నాను, అక్కడ ఇంటర్ప్రిటేషన్ లేదు. అప్పుడు 2 negative effects ఏంటంటే, నేను ఐఎమ్ లైక్ ఎ ఫారినర్ టు ఆల్ ద లిసనర్స్. నేను ఏదో మాట్లాడుతున్నా నాకు తెలియదు, గ్రీక్ అండ్ లాటిన్, నాట్ ఇంటెలిజిబుల్, ఏమీ అర్థం కాదు, కనుక కమ్యూనికేషన్ ఉండదు. ఇంకోటి వాడు భక్తిహీనుడైతే వాడు ఇదేంటండి వీడు వెర్రి మాటలు మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ వాడు వెర్రి మాటలు అనుకున్నా, నేను ఫారినర్నని వాడు అనుకున్నా, నేను సంబంధమే లేదు వీడే మాట్లాడుతున్నాడో అనుకున్నా, నాకు వచ్చే క్షేమాభివృద్ధి నాకు వస్తూనే ఉంటుంది, దానికేం ధోకా లేదు. కనుక భాషతో మాట్లాడేవాడు సాధ్యమైనంత వరకు తనలో తాను మాట్లాడుకోవాలి అని కూడా చెప్పాడు ఇక్కడ 28 అర్థము చెప్పువాడు, 1 Corinthians 14:28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను, అతడు తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చును అన్నాడు. సో నేను అట్లాగా చేస్తుంటాను. నేను అన్య భాషల్లో లాట్ ఆఫ్ టంగ్స్ ఐ స్పీక్, చాలా సమయం నేను మాట్లాడతాను, చాలా సమయము చాలా భాషలు దేవునితో మాట్లాడుతూ ఉంటాను. కొన్నిసార్లు ఆవేశము, ఆ ఉద్రేకము, అభిషేకము ప్రచండంగా ఎక్కువైపోయినప్పుడు అట్లాంటప్పుడు ఏంటంటే, కంట్రోల్ చేసుకోవడం కంటే రిలీజ్ కావడమే మంచిది, ఇంకా బాహాటంగా మాట్లాడాలని మేము అనుకుంటాం. అనుకొని ఆనందిస్తాం, ఆనందించి అన్య భాషలో ఆరాధిస్తాం. అలాంటప్పుడు మరి ఇది వాయిలేషన్ కదా ఓఫీర్ గారు, మరి లేనప్పుడు భాషల్లో మాట్లాడేటప్పుడు అర్థం చెప్పేవాడు లేకపోతే బాహటంగా మాట్లాడొద్దని ఉంది కదా. అంటే ఎందుకు ఉన్నది, ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు అక్కడ? దానివల్ల ఎవరికి నష్టం లేదు, వాడు అర్థం కానప్పుడు మాట్లాడే ప్రయోజనం ఏముందనే ఒక మాట, మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకుంటాడనేది ఇంకో మాట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేను వెర్రి మాటలు ఆడుచున్నానని వాడు అనుకోలేదు, అనుకోకపోతే మాత్రం నాకేం లాభం అని అంటున్నాను. ఇటు నుంచి ఆలోచించండి,
నేను వెర్రి మాటలాడుచున్నానని వాడు అనుకున్నాడు. అనుకుంటే నాకేంటి నష్టము? వాడు మొదటి నుంచే సత్యాన్ని వ్యతిరేకించేవాడు, లేఖనం ఇష్టం లేనోడు, అపొస్తలుల బోధన తిరస్కరించేవాడు, అన్య భాషలను దూషించేవాడు, పరిశుద్ధాత్మను దూషించేవాడు, వాక్య సారాంశమే సత్యం అని చెప్తే విననటువంటి దుర్మార్గుడు వాడు. వాడు ఇచ్చే సర్టిఫికేట్ నాకెందుకు? వాడంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాడికి దేవుడు అంటే ఇష్టం లేదు, పరిశుద్ధాత్మ అంటే ఇష్టం లేదు, వరములంటే ఇష్టం లేదు. కాబట్టి వాడు ఆల్రెడీ దేవుడిని దూషిస్తున్నాడు కనుక వాడు నన్ను వచ్చి పరదేశానుకున్నా నష్టం లేదు, వెర్రి మాట్లాడుకున్నా నష్టం లేదు. ఏడిశాడు వాడేంటి అనుకోవడం, నేను బాధపడడం ఏంటి, నేను మాత్రం ఆత్మలో ఆనందిస్తానని పెంతకోస్తోళ్ళందరం ఇప్పుడు తెగించి అన్ని భాషలో మాట్లాడుతున్నాను. ఎలాగంటే ఎట్లాగైనా వాడు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక మాట అడుగుతున్నాను సునీల్ గారు, పెంతకోస్తోళ్ళు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళందరూ క్రమంగా సైలెంట్గా ఉండి హల్లెలూయా లోపలనే అన్ని భాషలు మాట్లాడుకుంటే అబ్బో ఎంత అద్భుతంగా వీళ్ళు క్రమంలోకి వచ్చేసారని బ్రదర్ని వాళ్ళందరూ వచ్చి పరిశుద్ధాత్మ పొందుతారా మీరు చెప్పండి? రారు. వాళ్ళు అసలు అన్య భాషలు ఉన్నాయని అసలు వాళ్ళు నమ్మడమే లేదుగా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వచ్చి ఇప్పటి నుంచి మేము కూడా పరిశుద్ధాత్మ పొందుతాం అంటారా అన్నారు. ఆల్రెడీ వాళ్ళకు పరిశుద్ధాత్మ వరములు అంటే ఇష్టం లేదు, గౌరవం లేదు, విశ్వాసం లేదు. దానిక నమ్మకం లేనోళ్ళు ఏదో అంటున్నారని మనం ఏదో లోపల కూలుకొని చచ్చిపోయే కంటే ఆత్మలో హ్యాపీగా ఆనందించదు. ఎక్కువ అల్లరి చేయొద్దు, ఎక్కువ గడబడి చేయొద్దు, కంట్రోల్లో ఉండండి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి, స్వాధీనంలోనే ఉన్నాయి. కనుక మీరు సైలెంట్గా మీలో మీరు దేవునితో మాట్లాడుకోండి, అన్య భాషల్లో ఆరాధించుకోండి. ఒకవేళ ఎవరైనా అర్థం చెప్పే వాళ్ళు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే గట్టిగా మాట్లాడండి, లేకపోతే చిన్నగా మాట్లాడుకోండి, అదే విషయం. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు అనేది పెద్దగా మనం పట్టించుకుని అక్కర్లేదు. ఆల్రెడీ వాళ్ళు ఆత్మదేవుని దుఃఖ పెడుతున్నారు, వాళ్ళ గురించి మీరు బాధపడొద్దు. ఇది ఓఫిరిజం, ఓఫిరిస్టిక్ వ్యూ ఆఫ్ హౌ టు యూజ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, రైట్?